అంతమనేని పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, పదే పదే ఎందుకు చేస్తారన్నారు. దాంతో చింతమనేని తను కొట్టినటువంటి వ్యక్తికి క్షమాపణ చెప్పడం, రాత్రి అంతా కూడా అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడంతా కూడా తెలుగుదేశం పార్టీ హోర్డింగ్లు పోస్టర్లు తగలబెట్టడం, మరోసారి ప్రజల ముందు మాయి. ఈ ఆగ్రహాలు వ్యక్తం చేయడం ఏంటి, మందలించడాలేంటి, అది కూడా పత్రికల్లో వార్తల కింద స్క్రోలింకుల కింద. కానీ ఆయన మీద ఇప్పటికి 6 సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు, 6 సార్లు అరాచకమే చేశారు. ఎందుకు జరుగుతోంది ఇది అనేటువంటి దానికి సమాధానం లేదు. పదే పదే అదే వ్యవస్థ నడుస్తుంది, అదే వ్యవహారం నడుస్తుంది. దౌర్జన్యం చేయడం తన హక్కు అన్నట్లు, రౌడీయిజం చేయడం అనేటువంటిది దేశ సేవ అయినట్టు, ప్రజాసేవ అంటే అరాచకంగా వ్యవహరించడం అన్నట్టు, అధికారులంటే తమ కింద పాలేరులు అన్నట్టు, అధికారులందరూ తన ఇష్టం వచ్చినట్టు నడవాలని కోరుకునేటువంటి నియంతృత్వ నిరంకుశ ధోరణితో నడుస్తున్నటువంటి ఒక నాయకుడికి ప్రజాస్వామ్యం అంటే ఇదని పాఠం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంటే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్టని ఎట్ట చెప్పగలుగుతాం? మరి ఇలాంటి వాటికి జవాబు ఉంటుందా? $1 మిలియన్ ప్రశ్నే.